ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంతకుముందు నన్ను ఫాలో చేస్తున్నాడన్న డౌట్తో అంకుల్ని తిట్టిన నాన్న కూడా ఈ మధ్య ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను కలవచ్చని అంకుల్కి పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు? అంతెందుకు? ఇప్పుడు కూడా నేను ఆంటీతో వెళ్ళడం తప్పని నన్నంటున్నారు గాని వాళ్ళని ఒక్క మాట కూడా అనట్లేదు. ఎందుకు? అమ్మా అశ్రిత, నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు. అది మంచిది కాదమ్మా. అమ్మా నాన్నల్ని అలా నిలదీయడం తప్పు. అవును, నేనేం చేసినా తప్పు, వాళ్ళేం చేసినా కరెక్ట్. మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తారు, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఇదంతా ఎందుకో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఊరుకుంటున్నా కదా అని రేచిపోతున్నావు. నిన్ను ఏ ఆగిపోయా కొట్టు. ఆన్సర్ చెప్పలేనప్పుడే నువ్వు నా మీదకి చెయ్యెత్తుతావనే నాకు బాగా తెలుసు. అమ్మా అశ్విత, నీ మనసులో ఏముందో కూడా నాకు తెలుసు. ఎన్ని రోజులు ఇలా కవర్ చేస్తారో నేను కూడా చూస్తాను. అదేదో ఆవేశంలో అలా మాట్లాడింది, కానీ మీరు ఎప్పటికి దాన్ని తక్కువ చేసి చూడరని నాకు తెలుసమ్మా. తప్పంతా నా పెళ్ళాంది, దానికి నేను బుద్ధి చెప్తాను. వస్తానండి. నవ్వుతారేంటి? నా మొగుడికి తెలిసిపోయింది అంటే ఈ నవ్వు నిన్ను తలుచుకొని కాదు, ఆ జానకి ప్రతాపులను తలుచుకొని. ఆశ్రిత ఇంట్లో చేసే రచ్చుందే అది మామూలుగా ఉండదు. ఆశ్రితకి అసలే నోరు ఎక్కువ నీలా. అది ఊరికే ఉంటుందా, ఆ జానకి ప్రతాపులని అల్లాడిస్తుంది, ప్రశ్నలతో వాళ్ళని ఊపిరి తీసుకోకుండా చేస్తుంది. ఇప్పటికే నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో విషాదం మొదలయ్యే ఉంటుంది. నువ్వు వీర్రాజు గురించి కంగారు పడకు, అతనికి తెలిసినా ఏమీ కాదు. ఏం కాదు అంటారేంటి? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడో తెలుసా? ఆ చూపును చూసి నాకే చెమటలు పట్టేశాయి. నువ్వు గెలవాలంటే నీకున్న ఆయుధం నీ మొండితనమే. అదే నీ కూతుర్ని, కూతురితో పాటు ఆస్తిని తెచ్చిపెడుతుంది. నీ మొగుడెన్నన్నా నువ్వు అస్సలు తగ్గకు, నువ్వే కరెక్ట్ అన్నట్టు మాట్లాడు. తర్వాతది నేను చూసుకుంటాను. మెల్లగా నీ మొగుడిని కూడా నీ వైపు ఉండేలా మార్చేస్తాను. ఏంటో, మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్నాను. ఏం జరుగుతుందో ఏంటో. నేను అనుకున్నదే జరుగుతుంది, నో డౌట్. ఓకేనా? సరే మేడం. నేను అర్జెంటుగా ఇప్పుడు జానకి గొంతు వినాలి, నువ్వు పెట్టాయి ఫోను. సరే మేడం, ఉంటాను మేడం. హలో, ఎవరు? ఎవరంటే మాట్లాడరే. హలో, ఎలా ఉన్నావు జానకి అని అడగడానికి చేయలేదు. ఎలా ఉంటావో నాకు తెలుసు కదా. నా ఓర్పుని ఇంకా పరీక్షించక కీర్తి. ఒకప్పుడు నేను ఇదే చెప్పి చెప్పి అలసిపోయాను, ఓపిక నశించింది. అందుకే నీ ఇంట్లో అగాధం ఏర్పడింది. ఎదుటి వాళ్ల దగ్గర అన్ని లాగేసుకున్నప్పుడు వాళ్లకి ఎంత పెయిన్ ఉంటుందో నీకిప్పుడు తెలుస్తుందా జానకి? మంచిగా చెప్తే వినో జానకి నువ్వు. అందుకే చేసి చూపించాను. నువ్వు చేసింది ఏది నిలబడదు కీర్తి, అన్ని మారిపోతాయి. మారిపోతాయా? ఎలా? నువ్వు మారుస్తావా? ఏం మారుస్తావు జానకి? ఆశ్రిత మనసులో నేను కలిగించిన భేదాభిప్రాయాలు మారుస్తావా? అలాంటి సిచ్యుయేషన్ కలగడానికి నేను మీరు టెండర్ కట్టలేని పరిస్థితిని తీసుకొచ్చాను, అది మారుస్తావా? మీ టెండర్ని నేను చేజిక్కించుకున్నానే, అది మారుస్తావా?
ఆశ్రితకి తన సొంత తల్లి మీద కలిగించానే చిన్న అభిమానం, ఏది 50,000 విలువ గల అభిమానం, దాన్ని మారుస్తావా చెప్పు జానకి. ఏం మారుస్తావు, ఎలా మారుస్తావు? నీ వల్ల కాదు జానకి, నీ వల్ల అయ్యేదేదైనా ఉందంటే అది అమూల్యని నాకు తిరిగి చేయడమే. అదొక్కటే నిన్ను నీ ఫ్యామిలీని కాపాడేది. ఇకనైనా ఆలోచించుకో, లేదంటే నువ్వు ఎదుర్కొనే పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి. హే స్టాప్ ఇట్, ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు అనుకున్నది మాత్రం జరగదు కీర్తి. ఓ నువ్వు ఉన్నావా, ఉండి ఏం చేస్తావు? ఏడవాలంటే నీ భార్య భుజం నీకు కావాలి కదా, పాపం ఇద్దరికి కన్నీళ్లు తుడుచుకోవడానికే సరిపోతుంది. నువ్వు అన్నావు కదా కన్నీళ్లు తుడవడానికి ఒకరికొకరు ఉన్నావని, అది ఉన్నంత కాలం నీకు లొంగం కీర్తి. అంతేకాదు ఇక నువ్వు చేయటానికి ఏమీ లేదు ఆశ్రితేగా, నీకు చివరి అవకాశం అది వాడేశావుగా. ఇంక నీకు అవకాశం ఇవ్వం, మేం కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆల్ ది బెస్ట్ జానకి. నీ బాధాకరమైన గొంతు వినాలని కాల్ చేశాను, వినేశాను. ఇది ఇక నీకు రోజు ఉండేది అని చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. బాయ్. ఇంట్లో అమూల్య జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు, తనకు సంబంధించిన ఏ చిన్న వస్తువు కూడా నా కంట పడ్డానికి వీల్లేదు. వీటన్నిటిని తీసుకెళ్లి బయటపడే. అక్కర్లేదు, ఒక్క వస్తువు కూడా తీయడానికి వీల్లేదు ఆనందం. మనిషి దూరం అయ్యాక తన వస్తువులతో మనకేంటి పని కీర్తి? ఇప్పుడు దూరం అవ్వచ్చు కానీ త్వరలోనే అమూల్య మన దగ్గరికి తిరిగి వస్తుంది. ఆ పిచ్చి భ్రమ నుంచి బయటకు రమ్మని చెప్తే అర్థం కాదా నీకు? నాది భ్రమ కాదు అశోక్, నిజంగా జరగబోయేది అదే. ఏం నమ్మకంతో చెప్తున్నావు చెప్పు కీర్తి. నువ్వు తన పేరు కలవరిస్తూ కళ్ళు తెరవలేని స్థితిలో పడున్నావని తెలిసినా నీకోసం రాని మనిషి ఇప్పుడు ఏ కారణంతో నీ దగ్గరకు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది నీకు? కారణం నేను చెప్పలేను అశోక, అమూల్య వస్తుంది అని మాత్రం చెప్పగలను. అమూల్య అమూల్య అమూల్య, ఏ అమూల్య లేకుండా బతకలేవా? నీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, అమూల్యని మర్చిపో కీర్తి. నువ్వు తన ఊసు కూడా ఎత్తడానికి వీల్లేదు. అది అసాధ్యం అశోక్, నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నేను అమూల్యని మర్చిపోవడం అనేది జరగదు. అమూల్యని మనసులోంచి తీసేయకపోతే నీ ఒంట్లో ఆ ప్రాణమే లేకుండా పోతుంది. అది మన దగ్గరికి రాదని తెలిసి కూడా దాన్నే తలుచుకుంటూ కుమిలిపోతూ నీ ఆరోగ్యం మీదికి తెచ్చుకోకు. నీకేదైనా అయితే నష్టం జరిగేది నాకే, అమూల్యకే తన అమ్మా నాన్నలతో సంతోషంగానే ఉంటుంది. చూడు కీర్తి, నీకు నేను నాకు నువ్వు మనం ఒకరి కోసం ఒకరు ఉంటే చాలు, మనకింకెవరూ అక్కర్లేదు. ఎవరో పరాయి వాళ్ల గురించి మనం ఇంకెప్పుడు గొడవ పడొద్దు, అనవసరంగా మన రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేసుకోవద్దు, గుర్తుపెట్టుకో. బాబుగారు చెప్పేది కూడా నిజమే కదమ్మా, ముల్లమ్మ గారి కోసం బాధపడుతూ మీరెట్ట గొడవ పడడం కంటే మనసు కుదుటపరుచుకొని ఆ అమ్మాయి గారి మీద ఆశలు వదిలేసుకోవడం మంచిది కదా, అప్పుడే కదా ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండగలరు. ఆనందు, అది తెలుసుకోలేక మీతో చాలా తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. సరోజ, నువ్వేం తప్పు చేయలేదు, తల్లిగా నీ కూతురు భవిష్యత్తు బాగుండాలని ఆరాటపడ్డావు. నిన్ను తప్పుదారి పట్టించింది ఆ కీర్తి అని నాకు తెలుసు. ఇలాంటి అపోహలు అపార్థాలకి ఇంక మన మధ్య చోటు ఇవ్వకూడదు.
అందరం కలిసి ఆశ్రిత సంతోషంగా ఉండేలాగా చూసుకుందాం. రేపు భోగి పండుగ కాబట్టి పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నాం. మీరు కూడా రండి. భోగి పళ్ళు పోయటం పూర్తవగాని ఆశ్రితకి నిజం చెప్పేద్దాం. సంక్రాంతి పండుగ రోజు ఏ గుళ్ళో అయితే ఆశ్రిత మాకు దగ్గరైందో అదే గుళ్ళో ఆ అమ్మవారి సమక్షంలో ఆశ్రితకి నిజం చెప్పి మేకప్పగిస్తాను. ఆ తర్వాత తనని తీసుకుని మీరొచ్చిద్దరు. నేనొస్తాను. గంగూ యాదవ్ గారిని కలవాలి. ఏం పని? అది అప్పు కావాలి. వెళ్ళు. అయ్యా అది ఆగుతాలేదురా. అప్పు అడగ నీకు వచ్చినావా? ఇచ్చిన అప్పు తీసుకువెళ్ళ నీకు వచ్చినావా? జర వెయిట్ చేయి. అవసరానికి వచ్చిన వాళ్ళకి ఇట్లా కసరద్దని ఎన్నిసార్లు చెప్పినా? గల్తయిందక్క. నమస్కారం అమ్మా. నిన్నెప్పుడు మా ఇలాకలో చూడలే. ఎవరు నువ్వు? ఏడుంటావు? నా పేరు నారాయణ అండి. కొత్తగా వచ్చాం. మహంకాళమ్మ గుడి పక్కనే ఒక ఇల్లు కొన్నాను. అక్కడే ఉంటున్నాం. ఇదిగో ఇల్లు కొన్నానంటున్నావు. మరి పైసలు దేనికి? నమస్తే అండి. కమలాబాయ్, ఈ ఏరియాలో ల్యాండ్ రేట్ ఎంత నడుస్తుందో ఇరికేనా? గజం లక్కారమైనా పలకదా? 100,000 రూపాయలు గజం పోతున్న ఏరియాలో ఇల్లు కొన్నోనికి మన తాన అప్పు తీసుకునే అవసరం ఏంది? నేను కొన్నది పాతిల్లండి. తక్కువ కొస్తుంటే తీసుకున్నాను. ఉన్న డబ్బంతా ఆ ఇంటికే ఖర్చైపోయింది. బిడ్డ పెళ్లి కుదిరింది. పెళ్లి చేయడానికి కొంచెం డబ్బు కావాలి. కట్నం ఏం పెడుతున్నావు? ఆ ఇల్లు నా బిడ్డకే ఇస్తాను. అచ్చా, మరి నువ్వేడుంటావు? ఎక్కడైనా అద్దెకుంటావండి. చూసినావా గంగు, అయ్యా మా ప్రేమంటే గిట్లుంటది. ఉన్నదంతా పోరగాళ్ళకే పెట్టి వాళ్ళు మాత్రం మళ్ళా ఏ ఇంట్లోనో కిరాయికుండాలి. సరేగాని అప్పట్లా తిరిగి కడతావు? నేను ఏదో పనిచేసి వీలైనంత త్వరలో మీ అప్పు తీరుస్తానండి.
మా ఏరియాలో కొత్తనివైతివి. గట్లాంటిది నిన్ను నమ్మి పైసలు ఇచ్చుడంటే నమ్మొచ్చటావా కమలాభాయ్? గదైతే నిజమే అనుకో, కానీ బిడ్డ పెళ్లి కోసం అంటున్నాడు కదా. కాస్త దయ చూపించండి అమ్మా, పెళ్లికి 2 రోజులు లేట్ అయింది. మండపానికి క్యాటరింగ్కి అడ్వాన్స్ ఇంకా ఇవ్వలేదు, పెళ్లి బట్టలు కూడా కొనలేదు. ఒక్కగానొక్క కూతురు, ఈ పెళ్లి బాగా చేసానన్న పేరైనా ఉంటుంది. అర్థం చేసుకోండమ్మా. గింత ఖర్చు పెట్టి లగ్నం చేస్తే నీకొచ్చేటిదేంది? నెలకింతొడ్డి. సరే తీగంగు, మన ఇలాకొచ్చిండు కదా, మానోడే అనుకుని ఒకసారి ఇచ్చి చూద్దాం. ఇగో నీ పేరేంది? నారాయణ. చూడు నారాయణ, మాట మీద ఉండాలి మరి. మేం పైసలు నీ మాటలు చూసే ఇస్తున్నాం. లేదమ్మా, నెల నెల వడ్డీ తప్పకుండా ఇస్తాను. ఎంత కావాలి? 10 లక్షలు అయ్యా. ఓ, పెళ్లి గట్టిగానే చేస్తుండ నారాయణ, మమ్మల్ని ఇలుస్తావు కదా. అయ్యో ఎంత మాటండి. మా గంగు ఎప్పుడు గిట్లనే మజాక్ చేస్తాడు. గంగు గా పైసలు ఇచ్చే. వడ్డీ ఎంతో చెప్పలేదు. 10 రూపాయలు. అరే మజాక్ చేసిన నారాయణ, మిత్తిదేముంది, చూసే తీసుకుందాంలే. ముందు నువ్వు నీ బిడ్డ పెళ్లి మంచిగా చేయి. నీ మేలీ జన్మలో మర్చిపోలేనండి. వస్తానండి. మంచిది, పోయిరా. మేలు మర్చిపోడంట గంగు. రే, ఆ నీడ్స్కి రండ్రా. ఇది మీకు న్యాయం కాదురా, పాపంరా, మా రక్తం తాగుతున్నారు కదరా. నువ్వు వడ్డీ టైంకి కడితే మేం గిట్లా ఎందుకు చేస్తాంరా? ఒక నెల కట్టకపోతే వడ్డీ మీద చక్ర వడ్డీ వేసి నా ప్రాణం తీస్తున్నారు కదరా. ఇప్పుడు వచ్చిపోయిండు చూడు నారాయణ, ఆడు కూడా వడ్డీ కట్టకపోతే. ఆ గర్భంలో పెరుగుతుంది నీ ప్రేమకి ప్రతిరూపం కాదు, నీ పాలిట శాపం. నీ బిడ్డ ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి అడుగు పెడుతుందో ఆ క్షణం నుండి నీ భర్త ఆయుష్ మరింత ప్రమాదంలో పడుతుంది. స్వామి, మీరు ఏం చెప్పారు? నా లైఫ్ లో అదే జరిగింది. నా భర్తని బిడ్డని కలవనివ్వకుండా 10 ఏళ్ళు చాలా తంటాలు పడ్డాను, కానీ ఇప్పుడు వాళ్ళు కలిసిపోయారు, దోషం తొలగిపోయింది. దివ్య దృష్టి కలవారు, మీకు నేను చెప్పాలా ఏం జరిగిందో?
ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం స్వామి అని అనుకుంటున్నావు కాని లోలోపల నీకు ఎంత బాధ ఉందో నీకు మాత్రమే తెలుసు ఎలా బాధపడకుండా ఉండను స్వామి పదేళ్లుగా పెంచుకున్న కూతురు ఇలా దూరం చేసుకోవాల్సి వస్తుందని నేను అనుకోలేదు దూరం అవుతున్న కూతురు గురించి కాదు దగ్గర అవబోతున్న సమస్య గురించే నా బాధ సమస్య మళ్ళీనా పాత సమస్య కొత్త రంగు పూసుకొని నీకు ఎదురవబోతుంది తల్లి స్వామీజీ పాత సమస్య ఏంటి కొత్త రంగేంటి నాకేమీ అర్థం కావడం లేదు కోరి కొన్ని కష్టాలని కొని తెచ్చుకోబోతున్నావు తల్లి నిన్ను ఒక మహాశక్తి ఢీకొట్టబోతుంది తల్లి నేను నా కొడుకు నేను నా కూతురు మావి రెండు కథలు నాలుగు జీవితాలు కానీ ఒకే ఇల్లు ఏమండోయ్ శ్రీమతి గారు ఈ సోమవారం నుండి ప్రారంభం సాయంత్రం 6:30 మన జెమిని టీవీలో ఆ శక్తిని నువ్వు ఎదుర్కోబోతున్నావు ఏంట శక్తి ఏంటనేది ఆ దైవానికే తెలుసు నేను నీకు దూతని మాత్రమే తల్లి మార్గాన్ని కాదు నీ సమస్యని నీకు తెలియజేసేవాడే కాని పరిష్కరించే శక్తి నాకు లేదు హెచ్చరించడం తప్ప దారి చూపే శక్తి నాకు లేదు మరి ఎలా నేను దైవేచ్ఛ తల్లి దాని ముందు ఎవ్వరైనా సరే తల దించాల్సిందే ఇది నీ ఓపికకి పరీక్ష నీ నిజాయితీకి పరీక్ష నీ మానవత్వానికి పరీక్ష నీ మాతృత్వానికి పరీక్ష ఈ పరీక్షలో నువ్వు నెగ్గడానికి నువ్వు పడే యాతన అంతా ఇంత కాదు నీలో ఆవేశం నీ సమస్యకి దగ్గర చేస్తుంది కాని నీ సమయస్ఫూర్తి నీ ఆలోచన శక్తి మాత్రమే ఆ సమస్య నుండి బయటపడేయగలవు స్వామి పరిహారం పేదైనా పూర్వజన్మ ఫలితం తల్లి పరిహారం లేదు పరిష్కారం నీలో ఉంది తప్ప ఏ వైపు నుండి రాదు ప్రతిసారి నీకు సమస్య తెలియజేయడానికే వస్తున్నాననుకుంటున్నావు నిన్ను ముందు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం నా బాధ్యత నీకు నీ సమస్య తెలియజేసి నిన్ను కష్టపెట్టడం విధికి ఇష్టమనుకుంట తల్లి ఏ జన్మలో చేసుకున్న పాపమో నిన్ను ఇలా వెంటాడుతూ ఉంది నాకు ఏ అవకాశం లేదు స్వామి చెప్పాను కదమ్మా ఇది నీకు అన్ని రకాల పరీక్ష అని ఇక నీ చేతుల్లోనే ఉంది ఎలాంటి సమస్య వస్తుందో అదే చెప్పు Yeah.
మృగం నిన్ను వేటాడడానికి కాపు కాసింది తల్లి. దానికి ముందే ఆ మృగాన్ని పెంచిన ఇంకో రెండు క్రూర మృగాలు నీతో తలపడతాయి. నువ్వు ఆ మృగాల గుహలోకి వెళ్తావు తల్లి. నీ భర్త బిడ్డ నీకు దూరంగా ఉండాల్సి వస్తుంది తల్లి. కర్మఫలం నిన్ను కష్టాల కడలిని ఈదేలా చేస్తుంది తల్లి. అనుకున్నప్పుడు తగ్గి ఉండడంలో అర్థం లేదు కదా స్వామి. ఆ రోజు మీరు చెప్పింది విని నేను తగ్గి ఉన్నాను, కానీ తప్పించుకోలేకపోయాను. తిరిగి తిరిగి సమస్య నాకే ఎదురవుతుందని తెలిసి కూడా దాన్ని ఎలా తప్పించుకోను. ఎదుర్కొంటాను మీరన్నారే ఆడదానిక నాకు అన్ని రకాల పరీక్ష అని. ఆ పరీక్ష నేను ఎప్పటి నుంచో రాస్తూనే ఉన్నాను, ఇంకా రాస్తాను. ఫలితం ఏంటో తెలిసే వరకు ఓపిక నశించనివ్వను. ఆ దేవుడు నన్ను గెలవగలడేమో కాని నా ఓపిక మాత్రం గెలవలేడు. నా పేరు జానకి స్వామిజీ. హర హర మహాదేవ, శంభో శంకరా.